కేటీఆర్పై దాడి, తీవ్ర ఆగ్రహంలో కేసీఆర్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. కేటీఆర్ హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. వివరాలు చూస్తే తెలంగాణ మాజీ సీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి వెళ్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావుకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అనూహ్య నిరసన అయితే ఎదురైంది. మాజీ మంత్రులు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు. కృష్ణా జిల్లాల హక్కుల సాధన పేరుతో నిర్వహించిన చలో నల్గొండ బహిరంగ సభకు అగ్రనేతలు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తరలి వెళుతున్న బస్సును ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అయితే కనుక అడ్డుకున్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాకుండా బస్సుపై కోడిగుడ్లు విసిరారు. కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావులు గో బ్యాక్ అంటూ విమర్శించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కాలనీలో అడ్డుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. సో ఇది వాళ్ళందరూ కూడా నల్గొండలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో ఈ కోడిగుడ్లతో దాడి చేశారు. అలాగే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు అయితే చేయడం జరిగింది.